సో మీ ప్రభుత్వం అంటే భయపడలేదు. మీరు కూడా ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు? నాలుగు డబ్బులు ఇచ్చి మనం మేనేజ్ చేయొచ్చులే. యు ఆర్ కాన్ఫిడెంట్ టు మేనేజ్ ఎవరీ ఇష్యూ విత్ మనీ. డబ్బుతోటి మేము మేనేజ్ చేస్తాం ఏ ఇష్యూనైనా. డబ్బు కొట్టేసి ఏదో సినిమాలో చెబుతాడు కదా మనిషికి ఒక రేటు ఉంటుందని, అలాగా ఏ రేట్ అయినా ఇచ్చి ఆ మనిషిని నోరు మోయిస్తారు, ఆ కుటుంబాన్ని మాట్లాడకుండా చేస్తారు. అంతేనండి, కోటి రూపాయలని మేము అడుగుతుంటే 10 లక్షలు ఇచ్చి ఇంకా 3 లక్షలు ఇస్తాం 4 లక్షలు ఇస్తామని బేరం ఏంటండి? ఇదన్నా ఏమన్నా షాప్కి వెళ్ళి బేరం చేస్తారా? ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని మేము చేస్తుంటే రక్షిస్తాం 2 లక్షలు ఇస్తాం. ముద్దాయి సంగతి చూడండి అయ్యా, కఠినంగా వ్యవహరించండి. ఒక ప్రభుత్వం, ఒక లా అండ్ ఆర్డర్, ఈ రకంగా శాంతి భద్రత కాపాడుతాం, మహిళ మీద ఏదైనా అత్యాచారం జరిగితే తోలు తీస్తామన్న మాట ఏదయ్యా మీ ప్రభుత్వం దగ్గర? ఎవరు మాట్లాడతారు? పైగా వండర్ఫుల్ ఇష్యూ, మీరు దయచేసి పాత్రికేయ సోదరులారా చెవులు రిక్కించి వినాలా. ఒక 10 సెకండ్లు, ఒక 10 సెకండ్లు మీరు చెవులు రిక్కించి వినాలా. గౌరవ హోంమంత్రి గారు మా అమ్మాయి, మా అమ్మాయి అంటే మా దళిత వర్గానికి చెందిన మా అక్క, మా మహిళ, ఆమెతోటి చిలక పలుకులు పలికిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి చెప్పమంటే అది చెబుతారు మా అక్క, మా దళిత వర్గానికి చెందిన హోంమంత్రి శ్రీమతి సుచరిత గారు. ఆమెకి ఏమీ తెలియదు. ఐఎమ్ సారీ టు సే, మా సుచరిత గారికి హోంమంత్రిగా ఆమె విధులు, ఆమె బాధ్యతలు, చట్టాల గురించి పాపం ఏమి తెలియదు ఆమెకి. ఆ డిఫెక్టో హోమ్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెబుతారు చెబుతారు? ఆవిడ మాట్లాడతారండి, ఆవిడ చెబుతారండి దిశ యాక్ట్ గురించి. దయచేసి వినాలా మిస్టర్ బద్రి ఆర్ సుధీర్, ఆ దిశ యాక్ట్ గురించి హోంమంత్రి గారు ఏం మాట్లాడారు ప్లే చేయండి. ఆవిడ హోంమంత్రి సుచరిత గారు మా అక్క. శిక్షలు పడినాయి, 20 మందికి పైగా జీవిత శిక్షలు ఖరారైంది. అంటే ఇంత త్వరితంగా శిక్షలు పడడం అన్నది గతంలో లేదు. ఇప్పటికి ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత ముగ్గురికి ఉరిశిక్షలు పడినాయి, 20 మందికి పైగా జీవిత శిక్షలు ఖరారైంది. అంటే ఇంత త్వరితంగా శిక్షలు పడడం అన్నది గతంలో లేదు. ఇంకొకసారి ప్లే చేయవా, జనం క్యాచ్ చేసినట్లేదు, చాలా వివరంగా వినాలి ఇంకొకసారి ప్లీజ్. దిశ చట్టం వచ్చిన తర్వాత ముగ్గురికి ఉరిశిక్షలు పడినాయి, 20 మందికి పైగా జీవిత శిక్షలు ఖరారైంది. అంటే ఇంత త్వరితంగా శిక్షలు పడడం అన్నది గతంలో లేదు. ఇప్పటికి ఈ దిశ చట్టం వచ్చిన తర్వాత ముగ్గురికి ఉరిశిక్షలు పడినాయి, 20 మందికి పైగా జీవిత శిక్షలు ఖరారైంది. అంటే ఇంత త్వరితంగా శిక్షలు పడడం అన్నది గతంలో లేదు. బద్రి, ఇప్పుడు పాత్రికేయ సోదరులారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా, గౌరవ హోంమంత్రి గారు ఏం సెలవు ఇచ్చారు? దిశ యాక్ట్ ఉపయోగించడం వల్ల మన రాష్ట్రంలో ఇప్పటికీ ముగ్గురికి దిశ యాక్ట్ కింద ఉరిశిక్ష పడింది. దిశ యాక్ట్ అండర్లైన్ చేసుకోవాలా, దిశ యాక్ట్ కింద ముగ్గురికి మన రాష్ట్రంలో ఉరిశిక్ష పడింది ఇటువంటి ఆగంతకులకి. 20 మంది యావజ్జీవ శిక్ష పడింది అంటున్నారు. నేనంటున్నా తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ లీడర్గా, హోంమంత్రి గారు చెప్పిందంతా శుద్ధ అబద్ధం, అణుమాత్రం కూడా ఆమె చెప్పిన దాంట్లో నిజము లేదు. దెర్ ఇస్ నో దిశ యాక్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవర్ స్టేట్. మన రాష్ట్రంలో దిశ యాక్ట్ అనేది లేదు. ఉత్తుత్తిగా ప్రచారం కోసం ఈ ప్రభుత్వం ఫ్రేమ్ చేసి కేంద్రానికి పంపితే, రాష్ట్రపతి గారికి పంపితే, రాష్ట్రపతి గారు దాని మీద కొర్రి వేశారు, ఒక తిప్పి పంపించారు, సర్టన్ రిమార్క్ చేశారు. ఆ రిమార్క్స్ వీళ్ళేదో తూతు మంత్రంగా రాసి పంపిస్తే అది కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న తప్పితే దిశ యాక్ట్ పాస్ అవ్వలేదు, దిశ యాక్ట్ అమల్లోకి రాలేదు రాష్ట్రంలో. మరి రహస్యంగా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఇద్దరు కలిసి దాన్ని చంకన పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి తెచ్చారేమో, రహస్యంగా ఉపయోగిస్తున్నారేమో నాకైతే తెలియదు. కానీ అది పార్లమెంటు నాలెడ్జ్ లో కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా సీనియర్ లీగల్ మ్యాన్, ఆయన సుప్రీంకోర్టు జడ్జి అడ్వకేట్ గా పనిచేసినారు, ఆయనకి తెలుసు, కోవింద్ గారు. వారు ఎందుకంటే ఇంకా మంచి మంచి నిర్భయ అంటే యాక్ట్లు ఉంటే ఈ యాక్ట్లు ఎందుకని కొరి చేశారని మాకు తెలిసింది. లేని యాక్ట్ని ఉన్న నిర్వహణగా చెప్పి 3 ఉరిశిక్షలు వేసేసింది ఆమె. పాత్రికేయ సోదరులారా, ముగ్గురు గురిశిక్ష వేసింది దిశ యాక్ట్ కింద. ఎంత అబద్ధం అంది, కఠోర
ఘోరాబద్ధం ఇది. నేను అడుగుతున్నా హోంమంత్రి గారు ముగ్గురు పేర్లు ఏ సెషన్లో కేసులు చెప్పగలరా? మీ ప్రభుత్వానికి ధైర్యం ఉందా? ఇది ఒక సిగ్గుమాలిన అబద్ధాల కోర ప్రభుత్వం కాదా అమ్మా అని అడుగుతున్నా. ఏ సెషన్లో ఒకటి కొత్తపేట పోలీస్ స్టేషను, రెండు అరండలపేట పోలీస్ స్టేషను, మూడు లాలాపేట పోలీస్ స్టేషన్ అని చెప్పగలరా? ముగ్గురు ఉరిశిక్ష పడింది. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ మా సోదరిమణి హోంమంత్రి గారిని. హోంమంత్రి గారు అమాయకురాలు కనుక ఆమెతో చెప్పించారు. ఇప్పుడు ఆవిడ బలిపశు అయింది. నా ప్రశ్నలకు చెప్పలేదు ఆవిడకి, శివరింగి వస్తున్నా ఆవిడకి. ఆ ముగ్గురు ఉరిశిక్ష పడిన వాళ్ళు పేర్లు చెప్పమ్మా, ఏ సెషన్లో చెప్పు, ఏ కోర్టులో వేశారు, ఏ జడ్జి గారు తీర్పునిచ్చారు దిస్ యాక్ట్ కింద, దయచేసి చెప్పమని నేను అడుగుతున్నా. తర్వాత 20 మందికి యావజ్జీవ కారాగారు శిక్ష పడిందని హోంమంత్రి గారు అన్నారు. నేను అనలేదండి. రామయ్య గారు బొక్కాయించారు, గట్టిగా మాట్లాడు, నేను గట్టిగా మాట్లాడలా. చాలా నెమ్మదిగా, నా సహజ సిద్ధానికి విరుద్ధంగా నెమ్మదిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అవతల మా అమ్మాయి ఉంది, కంగారు పడుద్దని. 20 మందికి యావజ్జీవ కారాగారు శిక్ష పడింది దిశ యాక్ట్ కింద అన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి, ఏ సెషన్లో చెప్పండి, ఆ బాధితురాల పేర్లు చెప్పండి, ఎక్కడ ఏ కోర్టు వాళ్ళకి యావజ్జీవ కారాగారు శిక్ష ఇచ్చిందో చెప్పండి. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, లేకపోతే మీరు ఏమనుకోవద్దమ్మా, మా అమ్మాయిని రాజీనామా చేసి హోంమంత్రిగా ఉండటానికి క్షణం కూడా మీకు అర్హత లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తూ డిఫెక్టో హోంమంత్రిగా పనిచేస్తున్న ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక బోటకప్పు అడ్వైజర్, అతను కూడా రాజీనామా చేయాలి. దిస్ ఇస్ మై డిమాండ్. ఒకవేళ సజ్జల రామకృష్ణ రెడ్డి గారే వచ్చి ఇదిగో ఈ ముగ్గురు శిక్ష పడింది, 20 మందికి యావజ్జీవ కారాగారు శిక్ష పడింది దిశ యాక్ట్ కింద చెబితే నేను క్షమాపణ చెబుతాను. మీకు సారీ అండి, మీరే రైట్ అని చెబుతా. ఎప్పటికీ క్షణం వరకు నేను చెప్పిందే రైట్. ముగ్గురికి యావజ్ ఉరిశిక్ష పడలేదు, 20 మందికి యావజ్జీవ శిక్ష పడలేదు, దిశ యాక్ట్ అమల్లో లేదు. దిశ యాక్ట్ అనే పేరుతోటి ఏ చట్టము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. దట్ ఈస్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది నేను చెబుతున్నాను.